వేములవాడ కార్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా బోనాల పండుగ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నేత రాజనాలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ తో పాటు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు దంపతులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున కూడా మైసమ్మ తల్లికి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకోవడం జరిగింది. మరి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దాదాపు 170 కుటుంబాలు అంటే సభ్యులు ఉన్నారని చెప్తున్నారు. మరి వారందరూ కూడా ఆ బద్ది పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి ఆయన ఆరోగ్యాలు ప్రసాదించి మరి వారి వృత్తిరీత్యా నడుతున్నటువంటి వాహనాలు కూడా మరి మంచిగా దినదిన అభివృద్ధి చెంది వారు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి ఈ విధంగా పెద్ద ఎత్తున కూడా అమ్మవాళ్ళకు బోనాలు సమర్పించుకోవడం మన సంస్కృతి సంప్రదాయాలు కూడా ప్రతి ఒక్క వర్గం కూడా గుర్తించుకురావడం చాలా సంతోషకరం. మరి ఈ రోజు ఉన్నటువంటి కార్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి అధ్యక్షులకి కమిటీ సభ్యులకి అందరూ కూడా పేరు పేరున కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆ బద్ది కోసం తల్లి మరొకసారి వేడుకుంటూ మరి ఆ తల్లి ఆశీస్సులు అందరి పైన కుటుంబం పైన ఉండి ఆయన ఆరోగ్యంతో ఇంకా ఉన్నత స్థాయి ఎదగాలని కోరుకుంటూ అదేవిధంగా వారికి కూడా రానున్న రోజులు ఏ పరంగా కూడా డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ తరపున బోనాల పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే పెద్దలు వచ్చి మీ ఆశీర్వాదం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఆశలు మాకు ఉండాలని కోరుకుంటున్నాము. ఇదే మరో ఈ పిలుపును మరో పిలుపుగా భావించి తప్పకుండా రా ఎప్పటికైనా రాగలరని మా యొక్క మనవి. వేములవాడ పట్టణంలో కార్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం, కట్ట మైసమ్మ దగ్గర కూడా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించేటువంటి కార్యక్రమం, మరి ఆషాఢ మాసం రాగానే అన్ని గ్రామాల్లో కూడా ఆయా గ్రామ దేవతలకు అమ్మవార్లకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఆ గ్రామానికి ఏమనిష్టం జరగకూడదని ఆ పట్టణానికి ఏమనిష్టం జరగకూడదని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆరోగ్యం ఆశ్రయిస్తూ ఉండాలని అంటే వర్షాలు రాగానే గ్రామాలలో అనారోగ్యం పాలు కాకుండా చూడాల్సిన బాధ్యతలు మనం ఆ గ్రామ పొలవారి నైవేద్యాన్ని సమర్పించి గ్రామాన్ని చల్లగా చూడాలి, ప్రతి కుటుంబాన్ని చల్లగా చూడాలి చెప్పిన ఆనవాయితీగా మన సంస్కృతి వస్తున్న భాగంగా అది బోనాలు సమర్పించడం ఈ ఆటలు సమర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ కార్ ఓనర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి డ్రైవర్లు ఓనర్లు అందరూ కూడా సమిష్టిగా మరి అమ్మవారికి మరి భక్తి శ్రద్ధలతోటి బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం ఘనంగా అందంగా వైభవంగా జరగడం ఇదే ఈ సందర్భంలోనే అనేక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అనేక యూనియన్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ బోనాలకు అమ్మవారు మరి మెచ్చి అమ్మవారి ఆశీస్సులు కారు ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ సంబంధించిన కుటుంబాలతో పాటు ప్రజలందరికీ కూడా తమ ఆశీస్సులు అందజేసి కుటుంబం కూడా దైనందిన జీవితంలో ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మరి బాగుండాలని చెప్పని సకాలంలో చక్కని వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని చేసే సందర్భంగా బతుకు కోసం తల్లి కట్టమను మరి వేడుకుంటూ ఈనాడు నన్ను ఆహ్వానించినటువంటి కారు ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.